తొలి రెండు మ్యాచ్ల్లో అలవోకగా నెగ్గిన టీమిండియాకు మూడో వన్డేలో జింబాబ్వే గట్టి పోటీనిచ్చింది. శుభమన్ గిల్ కెరియర్లో మొదటి సెంచరీతో చెలరేగడంతో రాహుల్ సేన భారీ స్కోరు చేయగా ఛేదన్లో సికందర్ రాజా పోరాటం కట్టిపడేసింది. వరుసగా మూడో విజయంతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇక ఆసియా కప్ కోసం సిద్ధం కానుంది. తొలి రెండు వన్డేలను ఏకపక్షంగా గెలుచుకున్న రాహుల్ సేన ఆఖరి పోరులో జింబాబ్వే నుంచి గట్టి పోటీ ఎదురైన అంతిమ విజయం మాత్రం రాహుల్ సేననే వరించింది. దీంతో టీమిండియా విజయం పరిపూర్ణమైంది. టీమిండియా భారీ స్కోరు చేయడంలో యువ ఆటగాడు శుభమన్ గిల్ 97 బంతుల్లో 15 ఫోర్లు 1 సిక్స్తో 130 పరుగుల సూపర్ సెంచరీతో కథం తొక్కడంతో భారత్ 289 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని 49.3 ఓవర్లలో 276 పరుగులకి ఆల్అౌట్ అయింది జింబాబ్వే. ఇకపోతే 3 మ్యాచ్ల్లో కలిపి 245 పరుగులు చేసిన శుభమన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై శుభమన్ గిల్ స్పందించాడు. నేను బ్యాటింగ్ చేసే సమయంలో డాట్ బాల్స్ ఎక్కువగా లేకుండా ప్రయత్నిస్తున్నాను. వీలైనంత వరకు గ్యాప్లు కొట్టే ప్రయత్నం చేశాను. ఫీల్డింగ్ ప్లేస్మెంట్ ను గమనిస్తూ బ్యాటింగ్ ను కొనసాగించానని, మొదట్లో ఆచితూచి ఆడడం తర్వాత దాడి చేయాలని నిర్ణయం తీసుకొని నేను బ్యాటింగ్ ను కొనసాగించానని శుభమన్ గిల్ తెలిపాడు. దీంతో మొదటి సెంచరీ చేసినందుకు చాలా సంతోషాన్ని కలిగించిందని, ఇది గొప్ప అనుభూతిగా అనిపిస్తుందని గిల్ పేర్కొన్నాడు. నేను 90 పరుగుల మార్కు దాటిన తర్వాత నా గుండె వేగం పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 3 సార్లు 90లో అవుట్ అయ్యా. ఒక్క శతకం కూడా నమోదు చేయలేకపోవడంతో కాస్త ఒత్తిడికి గురయ్యా. ఈ సెంచరీ చాలా ప్రత్యేకమైంది. చిన్నతనంలో మా నాన్నగారే నాకు కోచ్గా వ్యవహరించారు. ఈ శతకం ఆయనకే అంకితం. సికందర్ బ్రాడ్ ఈవెన్స్ చక్కగా బౌలింగ్ చేస్తుండడంతో ఇతర బౌలర్లను టార్గెట్ చేసుకుని పరుగులు రాబట్టానని శుభమన్ గిల్ తెలిపాడు.